Radha? Vrishabhan Mahavaya ikkada? Vrishabhan Mahavaya, meerent ikkada? Enduku? Emaindi? నేను కూడా చూస్తాను ఎలా జరుగుతుందో నా రాధ యొక్క నాట్య అభ్యాసం. అవునవును, నృత్య అభ్యాసమే జరుగుతోంది ఇక్కడ. కానీ రాధ ఇక్కడ కనపడటం లేదేంటి? రాధ, అది రాధ. రాధ తను అదిగో ఆ దిక్కున వెళ్ళింది. ఇటే ఇటే వెళ్ళింది రాధ. రండి రండి మోయ, రండి, నేను తీసుకెళ్తానుగా తన దగ్గరికి. రాధా, ఎక్కడున్నావు నువ్వు? చెప్పు కృష్ణ, ఏం చేయబోతున్నావు? నీకు తెలుసు కదా అబ్బాయిని నన్ను పెళ్లి చేసుకోలేను అని. ఈ విషయం నేను నాన్నగారితో చెప్పలేను. నువ్వే ఏదో ఒకటి ఆలోచించి మార్గం చెప్పు. రాధా, అది విషయం ఏమిటంటే, రాధా, వృషభన్ మావయ్య వచ్చారు నీకోసం. కృష్ణ, నేను ఎక్కడైనా దాక్కోవాలి, లేకపోతే నాన్నగారు చూస్తే అనర్థం జరిగిపోతుంది. లేదు లేదు, ఏమీ జరగదు. మనం ఏం చేద్దాం అంటే, నాన్నగారు వస్తున్నారు కదా, నువ్వు అక్కడికి వెళ్ళి దాక్కో, సరేనా? మావయ్య మావయ్య వస్తే నేను చెప్తాను రాధ ఇక్కడ లేదు అని. దాక్కో, వెళ్ళు వెళ్ళు. రాధా, నువ్వు అక్కడ ఎందుకు దాక్కున్నావు? నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు రాధ? ఎప్పటి నుంచి పిలుస్తున్నాను నేను? నాన్నగారు, అది నేను. అది మేము దాగుడు మూతలు ఆడుతున్నాం మామయ్య. దాగుడు మూతలు ఆడుతున్నారు. రాధ దొరికిపోయింది. పిల్లలు ఆటలు ఆడే సమయం వెళ్ళిపోయింది రాధ. వివాహం జరగబోతోంది నీకు. రేపటి కార్యక్రమం కొరకు కొత్త వస్త్రాలు తెచ్చాం, వాటిని వేసుకుని చూడాలి నువ్వు. పద. కీర్తి, నీ దగ్గర సమయం కూడా ఉంది కదా, కానీ నా ప్రశ్నకి సమాధానం ఇవ్వలేదు. నువ్వేం చేస్తున్నావో నాకేం అర్థం కావడం లేదు కృష్ణ. అసలు నీది ఎలాంటి ప్రేమో ఏంటో, ఇది ప్రేమా లేక ఇంకేదైనా? ఖచ్చితంగా రాధ ఇంకా కృష్ణల యోచన విఫలమై ఉంటుంది. ఇంకా ఇక్కడంతా లేదు లేదు, నేనేదో ఒకటి చేసి తీరాలి. ఇది నా రాధ భవిష్యత్తు గురించి, తన సుఖం గురించి, తన సంతోషం గురించి నేనేదో ఒకటి ఆలోచించి తీరాలి. ఏమండి, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పు. అదేంటంటే రాధ, అది విషయం ఏంటంటే రాధ, నేను రాధకి అమ్మని చిన్నప్పటి నుంచి తన మనసులోని మాటలు తెలుసుకోగలను, అర్థం చేసుకోగలను. ఇవాళ నేను రాధ మనసులో ఏముందో తెలుసుకున్నానండి. విషయం ఏంటంటే రాధ ఇంకా నరేంద్ర గారు. కీర్తి త్వరగా రా,
అందుకోండి, మాకు కాబోయే కోడలు కొరకు. అరే వీటి అవసరం ఏముంది? మహాపండితులైన ఉగ్రపతి గారు తాంబూలం కొరకు సమయం నిర్ణయించేశారు. మీరు నాతో పాటు రండి, మీ విడిదిని చూపిస్తాను. ఆ కీర్తి, ఇప్పుడు చెప్పు, ఏం చెప్పాలనుకుంటున్నావు? అది నేనేం ఆలోచిస్తున్నానంటే, మన రాధ సంతోషంగానే ఉంటుంది కదండి. చింతించకు కీర్తి, అంతా శుభమే జరుగుతుంది. మన చిట్టి తల్లి రాధ ఒక మంచి ఇంటికి వెళ్తుంది. వినండి, ఎంతో కష్టంగా కలిసాం కృష్ణ, కానీ నువ్వు అసలు నాకేమీ చెప్పలేదు. ఏదో ఒకటి చెప్తే నువ్వు నాకు, నేను ఒక ఆలోచనలోకి వస్తాను. నాకు చాలా భయంగా ఉంది. ఇప్పుడు నాకు నీ సహాయం చాలా అవసరం కృష్ణ.